అనేక అంశాలు ఉన్నాయి. బట్ ప్రధానంగా జగన్ అక్రమాస్తుల కేసులో ఎందుకు జాప్యం అంటూ కోర్టు సుప్రీంకోర్టు ప్రశ్నించినటువంటి ఒక ఆయన కూడా ప్రధానంగా కనబడుతుంది. వాలంటీర్లకు సంబంధించిన ఇష్యూలో వాళ్ళందరినీ పార్టీ కార్యకర్తలుగా పనిచేయించుకుంటూ కొంతమందిని రాజీనామా చేసి నేరుగా ప్రచారం చేయమంటే 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉంటే 5-6 వేల మందికి మించి రాజీనామా చేయనటువంటి ఒక పరిస్థితి. ఇంటింటికి వెళ్ళి పింఛన్ అందించేటువంటి కార్యక్రమం మీద ప్రతిపక్షాలు చేయటం వల్ల ఇదంతా జరగటం లేదు, మీరందరూ మంటెండర్లో నిలబడాల్సి వస్తుందని ఒక ప్రచారం చేద్దాం అనుకుంటుంది వైసీపీ విషయంలో. టీడీపీ ఇతర పార్టీలు కూడా నిన్న సీఎస్ని కలవటం, ఇంటింటికి వెళ్ళి పింఛన్ అందించేటువంటి ఒక వ్యవస్థనే బహుశా ఇవాళ రేపట్లో అది సెట్ చేసే అవకాశం కూడా కనపడుతుంది. ఈ అంశాలంటి మీద మాట్లాడదాం. పట్టాభి గారు మనతో, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, శ్రీరామ్ గారు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు, బీసెట్టి బాబుజీ గారు ఉన్నారు రాష్ట్ర లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షులు. పట్టాభి గారు, ఇతర అంశాల్లోకి వెళ్ళే ముందు ఒకసారి నిన్న సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్ ఉంది, ఇక గతంలోనే అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు కదా 4 రోజుల్లో, ఎందుకు చేయలేదనే మాట, ముఖ్యమంత్రి కావటం వల్లనే జాప్యం జరుగుతుంది అని పిటిషనర్ అడుగుతున్నాడు కదా, ఏం చెప్పమంటారు అని ఒక ప్రశ్న కూడా వేసింది పటాపి గారు. విజయ్ గారు, మీకు, బాబ్జీ గారికి, శ్రీరామ్ గారికి, TV5 ప్రేక్షకులందరికీ శుభోదయం. అది సమంజసమైనటువంటి ప్రశ్నే కదండి. మనం అనేక సందర్భాల్లో ఈ అంశం మీద చర్చించుకున్నాం. 3500 వాయిదాలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుని కోర్టులను తప్పించుకుని ఏ రకంగా తిరుగుతూ ఉన్నాడు, అసలు అంత వెసులుబాటు ఎందుకు ఆయనకి కల్పిస్తూ ఉన్నారో. వాళ్ళు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అయినటువంటి సిబిఐ మరి ఖచ్చితంగా కోర్టుకు జవాబు చెప్పాలి. రెండో పక్కన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొంతమంది ఈ రోజున జైలు జీవితం గడుపుతున్నటువంటి పరిస్థితి, 10-12 సంవత్సరాలు దాదాపు 12 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఛార్జ్షీట్లు ఫైల్ అయినాయి, జైలుకి వెళ్ళాడు, దాదాపు 10 సంవత్సరాలకు పైబడి బెయిల్ పైన ఉన్నాడు, 3500 వాయిదాలు తీసుకుని తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు కోర్టులని. అయినా కూడా ఈ వ్యవహారం ఎప్పటికీ కూడా కొలిక్కొచ్చినటువంటి పరిస్థితి కనపడిపోయేసరికి అది రఘురామకృష్ణరాజు గారు పిటిషన్ వేశారా లేదంటే ఇంకెవరు వేశారా అనేది పక్కన పెడితే సహజంగానే ప్రజలందరిలో కూడా ఉన్నటువంటి ప్రశ్నే ఇది, ఎప్పటికి తేలుతుంది, ఎప్పటికి దీనికి ముగింపు పలుకుతుంది, ఈ వ్యక్తి జీవితకాలం బెయిల్పైనే ఉంటాడా, అసలు ఇది విచారణ కొలిక్కి రాదా అన్నది సహజంగానే అందరికీ ఉన్నటువంటి ప్రశ్నే. కాబట్టి ఖచ్చితంగా 1-2 రోజుల్లో మళ్ళీ 4 వారాలు గడువిచ్చినట్టుంది కోర్టు, ఖచ్చితంగా దీని మీద స్పష్టమైనటువంటి జవాబు ఇవ్వాలి. ఒక టైం బౌండ్గా జరగాలి కదా. ఇప్పుడు కోర్టులు పదే పదే ఏం చెప్తా ఉన్నాయి, టైం బౌండ్ మేనర్లో మీరు కేసెస్ క్లియర్ చేయాలి, ఫాస్ట్ ట్రాక్ చేయండి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టండి, ఈ రకంగా అసలు అన్లిమిటెడ్గా అసలు దీనికి ఏమి టైం లిమిట్ లేకుండా సంవత్సరాల తరబడి ఈ కేసులు ఇలా కొనసాగటం అనేది కరెక్ట్ కాదు అని ఓ పక్కన కోర్టులు అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్తున్నారు. స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నా కూడా మరి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వాటిని అమలు చేయకపోవటం వల్ల ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. ఏదేమైనా ఇది మామూలు విషయం కాదు. విజయ్ గారు తన తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని గతంలో దాదాపుగా 45,000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పి స్పష్టమైనటువంటి ఆధారాలతో ఛార్జ్షీట్లు వేసి సిబిఐ కానీ ఈడీ కానీ ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఇవాళ ఇక్కడ ఏం జరుగుతోంది విజయ్ గారు, ఎప్పుడో 2011-12 టైంలోని ఛార్జ్షీట్లు అని ఫైల్ అయ్యి ఈ రోజుకి కూడా అవి వాటి మీద ఎటువంటి చర్యలు లేకపోవటం వల్ల దానిని ఒక లైసెన్స్గా భావిస్తూ ఉన్నాడు జగన్మోహన్. భావించి ఏం చేశాడు, ఈ 5 సంవత్సరాల్లో ఇంకా 2,00,000 కోట్లు దోచేశాడు. ఇప్పుడు గతంలో తాను చేసినటువంటి తప్పుకి కోర్టులో సత్వర విచారణ జరిగి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేసి ఇమీడియట్గా ఈ కేసును ఒక ముగింపు తీసుకొచ్చి శిక్షపడి ఉంటే మళ్ళీ ఇంత నష్టం జరిగి ఉండేది కాదు కదా. గతంలో ఆ పని చేయకపోవటం వల్ల ఇవాళ ఇంకా బరి తెగించాడు, నన్నెవడలే ఆపేది, ఆ న్యాయస్థానాలు ఉంటే ఏం చేస్తాయి, ఆ సిబిఐ ఏం చేస్తుంది, సొంత చెల్లితో కూడా అన్నాడు కదా, అంత క్యాజువల్గా అనేసాడు చూడండి సొంత చెల్లితో, ఏమవుతుందమ్మా 11 కేసులు ఉన్నాయి, అవినాష్ రెడ్డి కేసు 12వది అవుద్ది, ఏ నా వెంట్రుకు బీగుతారా అన్నాడు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పైన ఆ రకమైనటువంటి కామెంట్స్ చేస్తా ఉన్నాడంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఇవాళ దీనిపైన వేగవంతమైనటువంటి విచారణ చేయాలి, కోర్టుకి జవాబు చెప్పాలి, దీనికి ఒక ముగింపు పలకాలి. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అన్నారండి. ఇవాళ ఇది డిలే అవటం వల్లే కదా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి పైన కేసుల విచారణ డిలే అవటం వల్ల ఎంత నష్టం జరిగింది రాష్ట్రానికి.
లక్ష కోట్లు ఒక చీప్ లిక్కర్లో దోచేశాడు విజయ్ గారు. ఎంత ఎన్ని 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 స్కామ్లు అండి 5 సంవత్సరాల కాలంలో? ఒక నేరస్తుడిని సకాలంలో కట్టడి చేయకపోవటం వల్ల జరిగే నష్టం ఎలా ఉంటుందో మనం గత 5 సంవత్సరాలుగా ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం. ఒక నేరస్తుడిని సరిగ్గా కట్టడి చేయకపోతే ఇలాగే ఉంటుంది సమాజంలో. ఇప్పుడు దొంగలు ఉంటారండి, దొంగలు పిక్ పాకెట్లు బ్లేడ్ బ్యాచ్లు వీళ్ళందరినీ తీసుకెళ్లి వాళ్ళని ఎందుకు లోపలేస్తారు? లేదంటే వాళ్ళని నగర బహిష్కరణలు కానీ ఇంకా రకరకాలుగా వాళ్ళని ఎందుకు కట్టడి చేస్తారు? ఎందుకు వాళ్ళని వదిలేస్తే సమాజానికి ప్రమాదం కాబట్టి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఆర్థిక నేరస్తుడిని ఈ రకంగా వదిలేయటం వల్ల ఇంత నష్టం చేశాడు. కాబట్టి ఇట్ ఈస్ హై టైం విజయ్ గారు ఖచ్చితంగా దీనికి ఒక ముగింపు పలకాలి. ముగింపు పలికి తాను చేసినటువంటి తప్పులకి ఆయన శిక్ష అనుభవిస్తేనే. ఇంకా ఉన్నాయి, అవి కాకుండా ఇప్పుడు ఇంకా 5 సంవత్సరాలు ఎన్ని ఉన్నాయో చూడండి. అప్పుడే కొంత ఎవరికైనా ప్రజల్లో నమ్మకం కలుగుతుంది, లేకపోతే ఏమన్నా ఏంటండి సిబిఐ ఏంటి ఈడీ ఏంటి అంటే చాలా క్యాజువల్గా తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడతాం వాళ్ళ దేశంలో. ఒకసారి మనం ఓకే పట్టాభి గారు విన్నట్టుగా సిబిఐ గతంలో విచారణ సందర్భంగా అఫిడవిట్ దాఖలు చేస్తాను చెప్పడానికి గల కారణాలు ఏంటో అని అన్నారు, చేయలేదు. అది కూడా నిన్న ప్రశ్నించింది. మళ్ళీ 4 వారాలు టైం ఇచ్చారు. కేసు అయితే ఆగస్టుకు వాయిదా పడింది, కానీ ఎందుకు జాప్యం జరుగుతుంది, జాప్యానికి గల కారణాలు ఏంటో సిబిఐని అడిగింది. కోర్టు కాదు, మీరే చెప్పాలి హైకోర్టు గురించి కాదని చెప్పినది. బట్ బహుశా ఈ 1 మంత్లో వేస్తారా లేదా చూద్దాం. అంశాల మీద మాట్లాడదాం, మళ్ళీ బాబుజీ గారితో మాట్లాడదాం. బిషెట్ బాబుజీ గారి పింఛన్కి సంబంధించి గత 2 రోజులుగా పతాశీర్షికల్లో ఇవే వార్తలు కనపడుతున్నాయి. రొటీన్గా జరిగిపోయేటువంటి ఒక అంశం ఇంత వివాదాస్పదం ఎందుకైంది? ఎన్నికలు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలోకి రాకపోతే మీకు పింఛన్లు రావు, మీకు స్కీములు రావు అని ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారానికి ఒక అద్దం పట్టేలాగా నిజం చేసేలాగా చేద్దామనేటువంటి కుట్రన, ఎందుకంటే 3వ తారీఖు నుంచే పింఛన్లు పంపిణీ చేస్తారని గతంలోనే చెప్పున్నారు. ఎందుకంటే ఈ 2-3 రోజులు సెలవులు ఉన్నాయి బ్యాంకులు, ఆదివారము రకరకాల ఇష్యూస్ తోటి. బట్ అయినా కూడా ఇప్పుడు ఇష్యూ నిన్న జవహర్రెడ్డి గారిని వివిధ పార్టీల నేతలు కూడా కలిసినట్టున్నారు. ఒక వ్యవస్థ ఉంది, సచివాలయ ఉద్యోగులు సరిపడా ఉన్నారు, వాళ్ళందరితో ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇప్పించమని చెప్పారు. బహుశా దాని మీద నిర్ణయం ఇవాళ వస్తుందేమో చూడాలి. బాబుజీ గారు అరే బాబు, ముందుగా బాబు విజయ్ గారు మీకు, పెద్దలు పట్టాభి గారికి, శ్రీరామ్ గారికి, TV5 ప్రేక్షకులకి శుభోదయం అండి. ఇది చాలా పెద్ద అంశం. అంటే వికృత రాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి చాలా దిట్ట. ఈ రాష్ట్రంలో ఒకసారి చూసుకుంటే 15,000 సచివాలయాలు ఉన్నాయి, 135,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఓవరాల్గా ఒక సచివాలయం పరిధిలో 430 లేకపోతే 420 ఫెన్షన్లు మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒక సచివాలయం పరిధి 3 నుంచి 4 కిలోమీటర్లు. మరి పెన్షన్దారుల సంఖ్య తీసుకుంటే 66 లక్షలు, అంటే 65,90,000 పైచీలకు ఉన్నది. ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి నిజంగా వృద్ధులకి సకాలంలో పెన్షన్లు అందజేయాలని అనుకుంటే ఈ 135,000 మంది సిబ్బంది సరిపోతారు, ఇంకెవరి సహాయం అవసరం లేదు. ఎందుకంటే అగ్రిగేట్ని తీసుకుంటే మనం 400 కన్నా ఎక్కువ ఉండవు పెన్షన్లు ఇవ్వడానికి. దీనికి 10 రోజుల సమయం అవసరం లేదు. ఒరిజినల్గా నిన్న రిజర్వ్ బ్యాంకు సెలవు, సరే ఈ రోజు కాదు రేపు కాకపోతే ఎల్లుండి ఇవ్వాలి. కానీ ముఖ్యమంత్రి చాలా తెలివితేటలుగా ఈ నెపాన్ని సచివాలయ ఉద్యోగులు అంటే ముఖ్యంగా వాలంటీర్ల చేత, వాళ్ళ పార్టీ కార్యకర్తల చేత, ఇది చంద్రబాబు తరపు మనుషులు ప్రతిపక్షం చేయించిందనే ఒక ఆలోచన తీసుకురావాలని ప్రయత్నం చేశారు. కానీ వాస్తవానికి నిన్నను జరిగిన రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాల్లో కానీ, అంటే నేను, మాజీ మంత్రి కొంతల రామకృష్ణ గారు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు, పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ గారు, నిన్న ఒక గంట సేపు మౌనం చేశాం అనకాపల్లి కాన్స్టిట్యున్సీ పరిధిలో. నిన్న నేను కూడా ఈ కూటమి తరఫున మద్దతు ప్రకటిస్తూ వెళ్తే ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఇందులో ముందుకు వచ్చారు. అయితే ఈ విజయ్ గారు ముఖ్యమంత్రికి చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనలకి ప్రభుత్వం సహకరిస్తుంది. ప్రభుత్వ అధికారులు చీఫ్ సెక్రటరీ స్థాయిలో పొరపాట్లు జరగకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడవలసినటువంటి వ్యక్తి చీఫ్ సెక్రటరీగా ఉండి ఆయన కూడా ఈ ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటకు వంత పాడుతున్నారంటే ఇది చాలా చాలా భయంకరమైనటువంటి అంశం. ఇది చాలా ప్రమాదం కూడా. 66 లక్షల మంది ఈ సామాజిక పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు సచివాలయానికి ఇంతటి వేసవి సమయంలో ఎట్లాగొస్తారు? అసలు మీరు నిజంగా పేమెంట్ చేయాలనుకుంటే సచివాలయం సిబ్బంది సరిపోరు. ఎందుకు 135,000 మంది ఉన్నారు వాలంటీర్ కాక? అంటే క్లియర్ గా రాజకీయ కోణం కనిపిస్తుంది, రాజకీయ కుట్ర కనిపిస్తూ ఉంది. అన్నిటికన్నా ఏంటంటే వాళ్ళని నడిపించాలా, చంద్రబాబు పైన నెపనట్టాలా, ఇదే ఆ టోటల్ అజెండా. ఇది చాలా తప్పండి. ఇది నేను ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ గారికి, లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను లేఖ రాశాను. అట్లాగే
మరి ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్య తీసుకోకపోతే ఈరోజు రేపు మానవ హక్కుల కమిషన్ కి నేను ఫిర్యాదు చేద్దామని కూడా ప్రిపరేషన్ చేస్తున్నాను నేను. ఇది చాలా తప్పు. 100% ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారితో పాటుగా అధికార పార్టీ టీంలాగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ ఈ రకమైనటువంటి నిర్ణయాల్ని ఇప్పటికీ కూడా గైడ్లైన్స్ పర్ఫెక్ట్ గా ఇవ్వలేదు. ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు, ఏం ఏర్పాట్లు చేస్తున్నారో చెప్పలేదు. ఈరోజు పత్రికల్లో చూసాం, నిన్న మీడియాలో చూసాం, ఆయన జవహర్ రెడ్డి గారు మాట్లాడుతున్నది ఒక ఒక మాటని స్పష్టంగా చెప్పకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం, తగిన సూచనలు చేస్తున్నాం, ఎవరు ఇబ్బంది పడకుండా చేస్తా అంటే, ఇబ్బంది పడకుండా చేస్తా అంటే ముఖ్యమంత్రి గారు సచివాలయం కూర్చి తీసుకోమంటున్నారు కాబట్టి సచివాలయం దగ్గర టేబుల్ స్టూలు వేసి ఒక గ్లాస్ మంచినీళ్ళు పెట్టి మీరు వచ్చి ఈ మంచినీళ్ళు తాగి పెన్షన్ తీసుకోండి అంటారా? ఇది కాదు కదా. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం అంటే పాలకులతో పాటు ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ముఖ్యంగా పాలకులు పొరపాటు చేసి ఇది ఎన్నికలు సమయం, ఎవరు తప్పు చేస్తున్నా ఎవరు ఒప్పు చేస్తున్నా ప్రజలు అనేక రకాలుగా అనుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 66 లక్షల మందిని రాష్ట్రంలో ఇబ్బంది పెట్టడం సరికాదండి. జవహర్ రెడ్డి గారు ఆఖరి దశలు అంటే ఆయనకు తక్కువ సమయంలో రిటైర్ అవుతారు. ఇటువంటి ఈయన కూడా తప్పు పని చేశాడు, ఈయన వల్ల ఇది జరిగింది, పరిపాలనలో ఈయన పొరపాటు చేశాడనే మాట ఆయన సర్వీస్ లో తెచ్చుకోవడం కరెక్ట్ కాదు. ఆయనకి కొద్ది మంచి పేరు ఉంది, ఆ పేరు అంతా నిన్నటితోటి. అసలు జవహర్ రెడ్డి గారు ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నారు, ఇలా చేయకూడదు కదా? సాక్షాత్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు చెప్తున్నారు, చాలా మంది జిల్లా స్థాయిలో అధికారులు చెప్తున్నారు, ఇది పొరపాటండి, వెంటనే ఇచ్చేయడానికి మా దగ్గర కావాల్సిన యంత్రాంగం ఉందని. గతంలో కూడా అదే జరిగింది, మనకి గతంలో చాలా సందర్భాల్లో మనకి కళామెట్టినప్పుడు వెంటనే సచివాలయ సిబ్బంది ద్వారా జరిగింది, పంచాయతీ సిబ్బంది ద్వారా జరిగింది. ఒక పంచాయతీ సెక్రటరీ 4-5 గ్రామాలు తిరిగి ఇచ్చినటువంటి సందర్భం ఉంది. విఆర్ఓలు ఉన్నారు, విఆర్ఏలు ఉన్నారు, రెవెన్యూ యంత్రాంగంలో కావాల్సిన బలగం ఉంది, ఎందుకు చేయలేరు, ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయాలనిపించలేదు, ఎందుకు ఈ వృద్ధులు ఇబ్బంది పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు? ఇది దుర్మార్గపు ఆలోచన కదా, ఈ ఆలోచన వల్ల ప్రజలు కదా ఇబ్బంది పడేది. చంద్రబాబు నాయుడు గారి పైన లేకపోతే ఏదో పవన్ కళ్యాణ్ గారి పైన లేకపోతే బీజేపీ పైన ఎందుకు నెప్పనట్టాలి? కాబట్టి 100% ఇది తప్పే. నిజంగా కానీ వీళ్ళు కానీ ఇదే వాస్తవాలు ప్రజలకు తెలుసుకుంటే వీళ్ళు అనుకుంటున్నారు చంద్రబాబు అడ్డేసాడు అందుకే మీకు ఇలా జరిగింది. నేను కూడా నేను వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ మాట్లాడుతుంటే ఇది చంద్రబాబు దాష్టికం, చంద్రబాబు అడ్డుకు, చంద్రబాబు అడ్డుకోవడం మీరేం చేస్తున్నారు, చంద్రబాబు నిజంగా అడ్డుకున్నారు అని అనుకుంటే ఇలా ఉంటే చంద్రబాబు ఏమైనా పిటిషన్ పెట్టారా? ఈ సమాజంలో ఇప్పుడు నేను ఎన్నికల్లో పోటీ చేస్తాను, నేనేం చేస్తాను, ఫలానా ఓటింగ్ ప్రజలు ప్రభావితం చేస్తుంది, ఆ ఓటింగ్ తీయాలని చెప్తాను. దానికి దుర్మార్గం వ్యతిరేకం ఏమవుద్ది? ఎలక్షన్ నిబంధనలు, అది ఇది పొరపాటు జరుగుతుంది. మీ వాలంటీర్లు బరి తెగించి రాజీనామా చేస్తామని చెప్తున్నారు, మీకు తిరుగుతామని చెప్తున్నారు అంటే చెప్పింది వాస్తవం. ప్రతిపక్ష పార్టీలు ఎంత స్పష్టంగా చెప్పాయి, ముఖ్యమంత్రి ఈరోజు ప్రతి మండలంలో 5 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించి ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా తిరుగుతున్నారో యువత వాళ్ళందరికీ అండర్ గ్రౌండ్ లో ఒక టీంను ఏర్పాటు చేసి ప్రతి వ్యక్తికి ఫోన్ చేసి నువ్వు జనసేనకు తిరగకు, నీకు డబ్బులు ఎంత కావాలో చెప్పని చెప్పి కాల్స్ ఇప్పిస్తున్నారు విజయ్ గారు. ఇది అప్పుడే దాదాపుగా 4 రోజుల నుంచి జరుగుతూ ఉంది, మేము చూస్తున్నాం. నేను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు తిరుగుతుంటే యాక్టివ్ గా ఉన్నటువంటి కుర్రాళ్ళు ఎవరైనా బీజేపీకి తిరిగినా, జనసేనకు తిరిగినా, తెలుగుదేశం తిరిగినా నువ్వెందుకు అనవసరంగా తిరుగుతున్నావు, నీకేం కావాలో చెప్పని పట్టాపు గారు చెప్పినట్టు 100 కోట్ల రూపాయలు మద్యం మీద సంపాదించారు, ఇసుక మీద సంపాదించారు, ఈ ల్యాండ్ శాండ్ వైన్ మైన్ అన్ని ఆయన చేతుల్లో పెట్టుకున్నారు. ఈరోజు యువతని ఎరవేసి ఎలాగైనా యువతని ప్రభావితం చేసి అయితే సైలెంట్ ఉండమంటున్నారు, లేకపోతే డబ్బులు కావాల్సి పట్టుకెళ్ళమంటున్నారు. ఇంత దుర్మార్గం రాజకీయాల్లో పెరిగిపోయింది విజయ్ గారు. ఓకే బాబుజీ గారు, మీరు లోక్సత్తా తరఫున కూడా నిన్న మీరు చెప్పినట్టుగా పార్టిసిపేట్ చేశారు మీరు అందరు కూడా. శ్రీరామ్ గారు, అసలు వాలంటీర్ల వ్యవస్థ సక్రమంగా పనిచేసి ఉన్నట్లయితే ఇవాళ ఈ పింఛన్లు వాళ్లతో పంపిణీ చేయించొద్దు అని ఒక సంస్థ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే పరిస్థితి కానీ ఎన్నికల సంఘం అందులో వాస్తవం ఉందని గుర్తించి గ్రహించి చేయొద్దు, వాళ్ళ ద్వారా చేయించొద్దని చెప్పే ఆదేశాలు కానీ వచ్చిండేయా? ఎందుకంటే వాలంటీర్లందరూ వైసీపీ కార్యకర్తలేని బాహాటంగా 100-200 సార్లు బహిరంగంగా ప్రకటించిన వైనం కానీ వాలంటీర్లందరూ కూడా ఇంటింటికి వెళ్ళి వైసీపీకి ఓట్లేసేలాగా మీరు చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభల్లో పిలిపించిన ఇవి కనుక లేకుండా ఉండున్నట్లయితే ఇవాళ పరిస్థితి ఉండేది కాదు కదా విజయ్ గారు? ఆ విషయంలోకి వెళ్లే ముందు మీరు ముందు మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారి కేసు గురించి కూడా ఒక్క మాట. సుప్రీంకోర్టు కూడా ఈరోజు కొంత కఠినంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఇంకా సన్నాయి నొక్కులు నొక్కుతున్నట్లాగా ఉంది. ఎందుకంటే ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్, అందువల్ల సుప్రీంకోర్టే ఒక పక్కన చెబుతోంది ఇవి ఇలాంటి ప్రజాప్రతినిధుల విషయాల్లో చాలా ఫాస్ట్ గా చేయమని చెప్తున్న సుప్రీంకోర్టు,
ఇన్ని సంవత్సరాలు దాటిపోయిందన్న విషయం తన టేబుల్ మీద కనబడుతున్నప్పుడు కూడా ఇంకా కఠినంగా కొంచెం మాట్లాడుంటే, ఈ వ్యవస్థల్ని సరిగ్గా పనిచేయమని చెప్పుంటే మీరు చేస్తారా లేదంటే మమ్మల్ని చేయించమంటారా అని చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటుంది సుప్రీంకోర్టు. అట్లా ఈ రోజు సిబిఐ మీద ఎందుకు మాట్లాడలేకపోతుంది, ఎందుకు ఈయనకి ఎక్సెప్షన్ వస్తుంది? ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని చూసాం, ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే ఆయన అరెస్ట్ చేశారు, ఇంకా ముఖ్యమంత్రి పదవిలోనే ఆయన జైల్లో ఉన్నాడు. ఇంతకుముందు అరెస్ట్ చేస్తారన్నప్పుడు అనేక మంది ముఖ్యమంత్రులు రాజీనామా చేశారు. ఆ ముఖ్యమంత్రులకి లేని వెసులుబాటు ఈ ముఖ్యమంత్రికి ఏమిటి ఉన్నది అని ఎందుకని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేయలేకపోతోంది అనేది ఇప్పుడు సామాన్య ప్రజల్ని కొంచెం ఆందోళనకు గురి చేస్తున్న అంశము, ఆలోచింపజేస్తున్న అంశం. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఇంకా కొంచెం కఠినంగా వ్యవహరించి ఈ కేసులు ఏదైతే ఉందో దీన్ని తొందరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. సరే, దీని వెనకాల ఎవరున్నారు అవన్నీ మనకి అందరికి తెలిసిన విషయమే కాబట్టి దాంట్లోకి నేను పెద్ద పోదలుచుకోవాలి. బట్ ఏంటంటే, ఇలాంటి పరిస్థితి వస్తే ఇందాక చెప్పినట్టు ముఖ్యమంత్రుల స్థాయికి వెళ్ళిపోతే మనం, లేదంటే మంత్రుల స్థాయికి వెళ్ళిపోతే మనం వ్యవస్థలకు అతీతులు అని చెప్పి భావన కలిగే అవకాశం ఉంది. అట్లాంటి పరిస్థితులు రాకుండా చూడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంది. ఇంకా మీరు ఇప్పుడు చెప్పిన ఈ వాలంటీర్ల అంశానికి వస్తే, వాలంటీర్ల అంశంలో నాకు తెలిసి ఎక్కడా కూడా ఎలక్షన్ కమిషన్ వీళ్ళని ఆఫీసులకి పిలిచి అవ్వాతాతల్ని ఆఫీసులకి పిలిచి ఎండలో నిలబెట్టి ఇవ్వండి అని చెప్పలేదు. కానీ అట్లాంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు అంటే, ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక వస్తే చీఫ్ సెక్రటరీ గారు ఫెయిల్యూరు, ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయి ఇంకోళ్ళు ఎవరన్నా పెట్టుకోవాలి, నా వల్ల కాదని చెప్పాలి, లేదా ఉన్న 1.5 లక్షల ఎంతమంది ఉన్నారు వాళ్ళకి తోడు ఇంకా అనేక వ్యవస్థలు ఉన్నాయి. నిన్న కూడా వేరే ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. నేను ఇంతకుముందు టీచర్లని ఏదో వైన్ షాపుల దగ్గరే పెట్టారు మీరు, అట్లాంటిది ఎన్నో ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి మీ దగ్గర వాడుకోవాలంటే. అట్లాంటి వ్యవస్థలని వాడుకుంటే కనుక మామూలుగా ఈ 2.5 లక్షల చేసే పని ఒక 2 రోజుల్లోనే 3 రోజుల్లోనే చేస్తే, మీరు కనుక సక్రమంగా మీ దగ్గర ఉన్న వ్యవస్థలను వాడుకుంటే ఒక రోజులోనే చేసేయచ్చు, అవ్వాదాతలు అందరి ఇళ్ళకి ఇచ్చేయచ్చు. మీరు కేవలం 2.5 లక్షల పక్కకి తప్పుకున్నారని బాధపడుతున్నారు, అనేక లక్షల మంది ఇంకా మీ దగ్గర మీ చేతుల్లో ఉన్నారు, చీఫ్ సెక్రటరీ గారి చేతుల్లో. సో అందువల్ల ఇది సాధ్యం కాని విషయం కాదు. పొరపాటున ఏ అవ్వాదాత అయినా సరే ఒక ఆఫీసు ముందు మీ సచివాలయమా ఇంకోటి ఎక్కడ నుంచోవాల్సి వచ్చింది అంటే, లేదంటే అలాంటి పరిస్థితులు కనుక వస్తే వాళ్ళు వేరే ఒక దగ్గరికి వచ్చి, వాళ్ళ ఇంటి దగ్గరికి కాకుండా వేరే దగ్గరికి వచ్చి వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే దానికి బాధ్యత చీఫ్ సెక్రటరీ గారు తప్ప కంప్లైంట్ చేసిన వాళ్ళతో కాదు, ఏ ఈవెన్ వైసీపీతో సహా ఏ రాజకీయ పార్టీది కాదు, ఎలక్షన్ కమిషన్ది కాదు. ఈ రోజు మొత్తం వ్యవస్థ అంతా చీఫ్ సెక్రటరీ గారి చేతుల్లో ఉంది. చీఫ్ సెక్రటరీ గారి ఫెయిల్యూర్ అవుతుంది. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే అసలు ఫస్ట్ చీఫ్ సెక్రటరీ గారిని అక్కడి నుంచి ముందు పక్కకి తప్పించాలి ఎలక్షన్ కమిషన్, ఆయన ఫెయిల్ అయితే కనుక. ఇంకా ఈ సచివాలయ ఉద్యోగస్తుల విషయానికి వస్తే, వీళ్ళంతా అబ్బో కొంతమంది ఎంత ఇదే అవుతుంటే మాకు అవమానం జరిగిపోయిందని చెప్పి రాజీనామాలు చేస్తున్నారంట. చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే నిజంగా వీళ్ళకి కనుక అవమానం జరిగింది అని ఆ స్థాయిలో వీళ్ళు మానధనులు అయ్యి ఉంటే కనుక చాలా సంతోషమే. కానీ ఈ మానధనులు ఇలాంటి వాలంటీర్లు ఇలాంటి మానధనులైన వాలంటీర్లు అందరూ కూడా మొట్టమొదటిసారి విజయసాయి రెడ్డి గారు వీళ్ళంతా మా కార్యకర్తలే అని చెప్పినప్పుడు, మేము ఇంత కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటే మమ్మల్ని ఈ విధంగా కార్యకర్తలను అవమానిస్తావా అని చెప్పి ఆ రోజున రాజీనామా చేసి ఉండవలసింది. అప్పుడు వీళ్ళు నిజంగా మానధనులని అందరూ అనుకునేవాళ్ళు, రాష్ట్రం అంతా అనుకునేవాళ్ళు. లేదా ఇదే వాలంటీర్లు ఇప్పుడు మన మంత్రి గారు ఉన్నారు అమ్మటి రాంబాబు గారు, వారు లాంటి వారు మాట్లాడినప్పుడు అప్పుడు కనుక మాకు అవమానం జరిగిందని చెప్పి వాళ్ళు రాజీనామాలు చేస్తుంటే అందరూ అర్థం చేసుకునేవారు. ఇప్పుడు అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, వీళ్ళని హాయిగా ఇంట్లో కూర్చోండాయా, మీరు చేయాల్సిన పని కూడా చెయ్యక్కర్లేదు, హాయిగా రెస్ట్ తీసుకోండి ఇంట్లో అని చెప్పింది. దానికి అవమానం జరిగిపోయిందంటారు. ఇప్పుడు నిజంగా ఒకవేళ మిమ్మల్ని మీ మీద ఎవరన్నా ఆరోపణ చేశారు నిమ్మగడ్డ రమేష్ గారు అని మనం వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఒక వ్యవస్థ ద్వారా మాట్లాడారు, ఒక సంస్థ ద్వారా మాట్లాడారు. కానీ వీళ్ళు నిమ్మగడ్డ ప్రసాద్ గారు అంటారు. నిమ్మగడ్డ ప్రసాద్ గారు కాల్ చేసింది, ఈవెన్ ఆరోపణ చేసింది, రాజకీయ పార్టీలు కాదు, నిమ్మగడ్డ ప్రసాద్ గారు కాదు. సో ఒక సంస్థ చేసింది కాబట్టి దాని వ్యక్తులకు ఆపాదించి వాళ్ళ కులాలకు ఆపాదించి ఇలాంటివన్నీ చేసి మా మీద ఏదో జరిగిపోయిందంటే వాస్తవం కాదు. రెండు,
వీళ్ళందరూ కూడా అసలు ఆరోపణలు మాత్రమే ఉన్నాయి ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఎక్కడైనా సరే ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఎవరు కూడా నిందితుడు కాదు ఇది చట్టం చెప్తోంది. ఎప్పుడు ఉదాహరణకి కవిత గారు ఉన్నారు ఆవిడ ప్రస్తుతానికి నిందితుడు జైలులో ఉన్నా కూడా ఆవిడ నిందితురాలే. ఈవెన్ ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కూడా నిందితుడు కాదు ఆయన ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళు ఏమైనా రాజీనామాలు చేస్తారా? ముఖ్యమంత్రి గారే రాజీనామా చేయలేదు, ఢిల్లీ ముఖ్యమంత్రి గారు ఇంకా జైల్లోంచి పరిపాలన చేస్తున్నాడు. మీకు చెప్పింది ఏంటి? మీరు ఏం చేయొద్దు అయ్యా, మీరు హాయిగా మీ ఇంట్లో కూర్చోండి అని చెప్పింది ఎలక్షన్ కమిషన్. ఈ నాలుగు రోజులు ఈ పంచిపెట్టబాకండి, ఇంట్లో కూర్చోండి, మీ జీతాలు ఏంత కట్ చేయమని చెప్పలేదే ఎలక్షన్ కమిషన్. సో మీరు రెస్ట్ తీసుకోండి, మీ పని వేరే వాళ్ళు చెప్తారు చేస్తారన్నప్పుడు అవమానం ఏంటి ఇందులో? సో ఇదంతా కూడా ఇంకా అసలు ఈ నిన్న వేరే ఛానల్స్ లో కూడా వినిపించినవి ఏంటంటే ఈ ఎవరైతే ఈ రాజీనామాలు చేస్తున్నారో వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఏమండి, ఒక ముఖ్యమంత్రి మీదకి ఇన్ని పార్టీలు కలిసి వెళ్తాయా, ఒక్కడిని ఓడించడానికి ఇన్ని కలిసి వెళ్తాయా అని మాట్లాడుతున్నారు. సో వీళ్ళు కార్యకర్తలా లేకపోతే వాలంటీర్లు అనుకోవాలా? సో అందువల్ల ఏంటంటే ఇలాంటి నాటకాలు ఎన్ని చేసినా కూడా వాస్తవాలను పరిశీలించిన తర్వాతనే, ఒక వ్యవస్థ చేసిన ఆరోపణ మీద వాస్తవాలు పరిశీలించిన తర్వాత ఒక స్వతంత్ర వ్యవస్థ ఒక నిర్ణయం తీసుకుంది. దీన్ని వ్యక్తుల మీదనో లేదంటే వ్యవస్థల మీదనో ఆపాదించే ప్రయత్నం చేసినా మాకేదో అవమానం జరిగిందన్న ఎలక్షన్ కమిషన్ కి మిమ్మల్ని అవమానించాల్సిన అవసరం లేదు. సో ఇలాంటివన్నీ కూడా ఈ డ్రామాలు కట్టి పెట్టి హాయిగా వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిది, లేకపోతే నేను ముందటి నుంచి చెప్తున్నా అనవసరంగా ఉద్యోగాలు పోగొట్టుకోవద్దండి అని చెప్పి. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, నిజంగా కార్యకర్తలాగా మరి కొంతమంది పనిచేస్తున్నారో ఏమో తెలియదు, వాళ్ళందరూ కూడా వాళ్ళు రాజీనామాలు అంటున్నారు. ఏదేమైనా కూడా ఈ మొత్తం వ్యవస్థ అంతా కూడా ఎలా పనిచేస్తోంది అనేది ఈ రాజీనామాల ద్వారా, ఈ వాలంటీర్లు రాజీనామా చేసిన వాలంటీర్లు చేసిన వ్యాఖ్యల ద్వారా బట్టబయలవుతున్నాయి. ఓకే పట్టాభి గారు, బహుశా అందులో దాపరికం కూడా ఏమి ఉండకపోవచ్చులేదు, కాకపోతే పూర్తిగా వైసీపీ కార్యకర్తగా మారిన వాలంటీర్లను చూడండి అని ఏదో చెప్పడం తప్ప, పట్టాభి గారు అవాతాతల్ని ఎండలో నిలబెట్టి వాళ్ళని అష్టకష్టాలు పాలు చేస్తానికి చంద్రబాబు నాయుడు అనుకో ప్రయత్నం చేస్తూ ఉంది, నిమ్మగడ్డ రమేష్ పిటిషన్ వేయటం వెనక చంద్రబాబు ఉన్నాడు, ఇదంతా కుట్ర పన్నారు, ఈ ప్రచారాన్ని గత మూడు రోజులుగా ఒక పథకం ప్రకారం తీసుకెళ్లే ప్రయత్నం, అందులో అధికారులు కూడా దానికి యథాశక్తి సహకరించి మేము ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది ప్రస్తుతం అని చెప్పి చెప్పటం, దానికి మనం క్లియర్ కట్గా రెండు రోజుల నుంచి వాదన వినిపిస్తూనే ఉన్నారు అన్ని సంస్థలు కానీ లేదంటే పార్టీలు కానీ మీడియా కూడా చెప్తా ఉంది, లక్షన్నర మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళందరూ ఇళ్లకి వెళ్ళటం కొత్తేమీ కాదు, రకరకాల సర్వేల పేరుతోనో లేదా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు వివరించడం కోసమో ఇంటింటికి వెళ్ళినటువంటి చరిత్ర వాళ్ళందరికీ ఉంది, వాళ్ళ ద్వారా చేయొచ్చని. ఇప్పటికైనా జరుగుతుందా లేదా? నిన్న జవహర్ రెడ్డి గారిని కలిసినట్టున్నారు, మీ పార్టీ నుంచి చాలామంది వెళ్ళినట్టున్నారు అసెంబ్లీలో ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తున్నటువంటి సీనియర్ లీడర్లతో సహా చాలామంది వెళ్ళి చెప్పొచ్చారు. యా విజయ్ గారు, ఇక్కడ ఈ ఇష్యూ మొత్తాన్ని కూడా మనం ఒక మూడు భాగాలుగా విభజించుకుంటే, మొదటిది ఏంటి, అసలు ఇవాళ ఈ పరిస్థితి ఉత్పన్నం కావటానికి కారకులు ఎవరు? ఇందాక మీరు ఆ ప్రశ్న కూడా అడిగారు. అవును, వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎవరు ముందు నుంచి ఏ రకంగా వ్యవహరించారు, ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం ఎందువల్ల తీసుకోవాల్సి వచ్చింది అన్నది చూస్తే, ముందు నుంచి అది విజయసాయిరెడ్డి కానీ జగన్ రెడ్డి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వాలంటీర్లని వాలంటీర్లుగా ఉండనివ్వాల, వాళ్ళు ఉద్యోగం దేనికోసం అయితే వాళ్ళని నియమించారో దానికోసం కాకుండా వాళ్ళని పూర్తిగా పార్టీ కార్యకర్తలుగానే భావించారు, బహిరంగ సభా వేదికల పైన మాట్లాడారు, వారిని వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఒక పార్టీ అనుబంధ విభాగంగా మార్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఏది వాలంటీర్లకు ఇష్టం లేకపోయినా, చాలామంది పాపం వాలంటీర్లకి ఆ రకంగా మారటం ఇష్టం లేదని, అయినా కూడా బలవంతాన వాళ్ళని పార్టీ కార్యకర్తలుగా మార్చే ప్రయత్నం చేశారు. సరే, ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది, కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది, అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ అనేక సార్లు లిఖిత పూర్వకంగా హెచ్చరించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ఈ రకంగా చేయటం కరెక్ట్ కాదు, వాలంటీర్లని పార్టీ కార్యక్రమాలకి వినియోగించకండి అని పదే పదే హెచ్చరికలు జారీ చేసింది. ఆ తర్వాత కొంతమందిని విధుల్లోకి తొలగించి మరీ వార్నింగ్ ఇచ్చింది. గతంలో కొన్ని కొన్ని జిల్లాల్లో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వాలంటీర్లు ఎవరైతే పార్టీ జెండాలు మోసుకుని తిరుగుతూ ఉన్నారో వాళ్ళని కొంతమంది విధుల్లోకి నుంచి తొలగించింది. అంటే ఎలక్షన్ కమిషనే ఉన్న పలానా నిర్ణయం తీసుకోలేదండి, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఉన్న పలానా తీసుకోవాలా? అనేక సార్లు హెచ్చరించి కొంతమంది వాలంటీర్లను తొలగించి పదే పదే ప్రభుత్వానికి చెప్పినా వాళ్ళు వినకపోయేసరికి చివరికి గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో మొత్తం వాలంటీర్లందరినీ కూడా ఈ పెన్షన్ పంపిణీ కానీ మిగతా కార్యక్రమాల నుంచి దూరం పెట్టడం జరిగింది. ఇది మనం ముందుగా
గ్రహించుకోవాలి. దీనికి బాధ్యులు కారకులు పూర్తిగా జగన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే గనక ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి మార్గదర్శకాలని వాళ్ళు పాటించుంటే, వాళ్ళ హెచ్చరికల్ని గనక వాళ్ళు సీరియస్ గా తీసుకుని ఉంటే ఇవాళ మన అవ్వాతాతలకి ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేటటువంటి సందర్భం వచ్చి ఉండేది కాదు. రెండవది, ఇవాళ ఈ ఇంటింటికి వెళ్ళి పింఛన్లు పంచులు పంపిణీ మేము చేయలేము, మేము చెయ్యము అని సర్ప్ సిఇఓ ద్వారా, మురళీధర్ రెడ్డి ద్వారా సర్క్యులర్లు ఇప్పిస్తా ఉన్నారు. సచివాలయానికి వచ్చే తీసుకోండి అని చెప్పి మొన్న ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల్లో ఎక్కడా కూడా ఇంటింటికి వెళ్ళి పింఛన్లు పంపిణీ చేయొద్దని ఎక్కడైనా చెప్పిందా? మీరు ఎందుకని ఆ రకంగా సర్క్యులర్ ఇచ్చారు? ఇది మా ఇది రెండో భాగం. అసలు ఎందుకంటే కుట్ర అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ మనం వివరంగా చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ ఎక్కడా కూడా మీరు డోర్ టు డోర్ డెలివరీ చేయొద్దని చెప్పలేదు. వాళ్ళు చెప్పకపోయినా మీరు ఆ రకంగా సర్క్యులర్ దేనికి ఇచ్చారు? ఈ ప్రశ్నకి ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? మీరు వాలంటీర్లు కాకుండా ప్రత్యామ్నాయాన్ని చూసుకోండి, మిగతా ప్రభుత్వ ఉద్యోగులతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి అనే అని మాత్రమే చెప్పింది. అయినా ఇవాళ మండు టెండర్లో మీరు సెక్రటేరియట్ తెచ్చి వాళ్ళని క్యూ లైన్లో నుంచోబెట్టి ఆ నెపాన్నంతా కూడా ఏ నిమ్మగడ్డ రమేష్ గారి పైనో, తెలుగుదేశం పార్టీ పైనో, ఇతర పార్టీల పైనో వేయటానికి, ఏది ఎన్నికల్లో సానుభూతి పొందేది ఓట్లు పొందాలన్న కుట్రలో భాగంగా చేస్తున్నటువంటి అంశం రెండోది. అందుకనే తెలుగుదేశం పార్టీ పక్షాన మేము చాలా స్పష్టంగా నిన్న ఎలక్షన్ చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళారు, ఎలక్షన్ సిఇఓ గారి దగ్గరికి కూడా వెళ్ళి ఖచ్చితంగా డోర్ టు డోర్ డెలివరీ ఆఫ్ పెన్షన్స్ జరిగి తీరాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేసాం. చంద్రబాబు నాయుడు గారు కూడా లేఖ రాశారు. మూడోది, ఇవాళ ఆ రకంగా ఇంటింటికి పంపిణీ చేయడానికి కావాల్సినటువంటి వ్యవస్థ మన దగ్గర ఉందా లేదా అన్న ప్రశ్నకి ఖచ్చితంగా ఉంది. 135,000 మంది ఇవాళ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్లే కాకుండా ఇంకా గ్రామ స్థాయిలో పనిచేసేటటువంటి ఇంకా ఇతర ఉద్యోగులు అనేక మంది, ఇంకొక 56,000 మంది దాదాపు కలుపుకుంటే సుమారుగా ఒక 200,000 మంది గ్రామాల్లోనే మనకు అందుబాటులో ఉన్నారు. ఇవాళ మనకున్నది 65,00,000 పింఛన్లు, 15,000 గ్రామ వార్డు సచివాలయాలు, అంటే యావరేజ్న 400 నుంచి 420 పెన్షన్దారులు ఉంటారు ఒక్కొక్క సచివాలయం కింద. ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో 11 నుంచి 12 మంది సిబ్బంది ఉన్నారు. ఇంకా అదనంగా మనం ఇంకా యాడ్ చేసుకుంటే సుమారుగా ఒక్కొక్క వ్యక్తి కూడా ఒక 15 మందికి చొప్పున మనం తీసుకుంటే ఒక్కొక్క వ్యక్తి ఒక 25-30 పెన్షన్లు ఇవ్వాలి. ఎంత టైం పడుతుందండి? ఆడతా పాడతా ఇస్తే 2 రోజుల్లో పూర్తి చేయొచ్చు. నిన్న నేను పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఒక సవాల్ చేశా, జగన్మోహన్ రెడ్డి 1,950 కోట్లు కావాలి పెన్షన్లు పంపిణీ చేయాలంటే వాళ్ళ నెలకి, ఆ 1,950 కోట్లు టేబుల్ మీద పెట్టు, 24 గంటల్లో మేము డోర్ టు డోర్ పెన్షన్ పంపిణీ చేసి చూపిస్తాను, 24 గంటలు నీ కుర్చీ వదిలిపెట్టి పక్కకు తప్పుకోబోయని చెప్పి మేము సవాల్ చేసాం. ఎస్ చేయొచ్చు అనుకుంటే 24 గంటల్లో కూడా చెయ్యొచ్చు. ఇవాళ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులకి వాళ్ళకి ఏం తెలుసండి, అసలు వాళ్ళు ఇల్లు ఇళ్ళకెళ్ళి ఏం చేస్తారు, వాళ్ళకి ఏ అడ్రస్ ఎక్కడో కూడా తెలియదు అని చెప్తా ఉన్నాను. నిన్నగాక మొన్న విజయ్ గారు క్యాస్ట్ సెన్సస్ పేరుతో, కులగణన పేరుతో ఇంటింటికి మీరు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులను మీరు తిప్పారా లేదా? ఒక వారం రోజుల్లోనే పూర్తి చేసేయాలి, 10 రోజుల్లోనే పూర్తి చేసేయాలని చెప్పి వాళ్ళని ఇంటింటికి తిప్పి మీరు ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో తిప్పారు కదా. ఏ మరి వాళ్ళ అవ్వాతాతల పెన్షన్ ఇవ్వటానికి వెళ్ళలేరా వాళ్ళు? ఇవాళ అన్ని ఇళ్ళు తిరగాల్సిన అవసరం కూడా లేదే. ఇవాళ ప్రతి ఒక్క ఉద్యోగి ఇవ్వాల్సింది ఒక 15-20 మందికో 25 మందికో 30 మందికో మ్యాక్సిమము. ఈజీగా చేయొచ్చండి, చాలా సునాయాసంగా చేయొచ్చు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇవాళ ఈ డ్రామా అంతా ఆడటానికి కారణం ఏంటంటే, గత 10 రోజులుగా రాష్ట్ర ఖజానాని ఖాళీ చేశాడు జగన్మోహన్. దాదాపు 13,000 కోట్ల రూపాయలు తనకు కావాల్సినటువంటి కాంట్రాక్టర్లు, బినామీ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మొత్తం దోచిపెట్టేశాడు. దోచిపెట్టేసి ఖజానాని ఖాళీ చేసి ఇవాళ పెన్షన్లకు కావాల్సినటువంటి ఆ 2,000 కోట్ల రూపాయలు కూడా లేకుండా చేశాడు. ఇవాళ డబ్బులు లేవు కాబట్టి దానిని కప్పిపుచ్చుకోవడానికి కూడా ఇవాళ కుట్ర చేస్తూ ఉన్నారు. ఇవాళ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అండి, మేము పెన్షన్లు ఎలా ఇస్తామని చెప్తా ఉన్నారు. సాక్షి దినపత్రికలో వారం రోజుల క్రితమే ఒక పేపర్ న్యూస్ ఐటమ్, 3వ తారీఖు వరకు మేము ఇవ్వలేమని. ఏమండి వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఇదానే ఈ సంవత్సరమే వచ్చిందా మనకు ఆ ఇబ్బంది? గతంలో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ 31 మార్చి బ్యాంకులో ఒక 2 రోజులు సెలవు ఉంటుంది కాబట్టి ముందుగానే ఆ డబ్బుని పక్కకు తీసి పెట్టేవాళ్ళు. మీరు 13,000 కోట్ల రూపాయలు ఏదైతే దోచిపెట్టారో, ఒక 2,000 కోట్ల రూపాయలు మీరు పక్కకు తీసి పెడితే 1వ పెన్షన్లు బ్రహ్మాండంగా ఇచ్చి ఉండేవాళ్ళు కదా. ఇవాళ మీరు ఆ రకమైనటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోలేదు.
మీకు కావాల్సిందల్లా ఎన్నికల టైంలో డబ్బు కావాలి. అందుకని పెన్షన్లకి పక్కకి తీసి పెట్టాల్సిన సొమ్మును కూడా మీకు కావాల్సినటువంటి బినామీలకి దోచిపెట్టేశారు. కాబట్టి ఈ మొత్తం పట్టాభి గారు నిన్న జవహర్ రెడ్డి గారు మీ పార్టీ టీంకి చెప్పినట్టున్నారు, పెన్షన్లకు అవసరమైన సొమ్ము ఉందని చెప్పని చెప్పినట్టున్నారు. ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు ఉంటుంది విజయ్ గారు, ఆ సొమ్ము ఎప్పుడు ఉంటుందంటే వాళ్ళ ఆర్బీఐ వాళ్ళు మన మీద కరుణిస్తే ఉంటుంది సొమ్ము. ఆల్రెడీ 4,000 కోట్ల రూపాయలకి టెండర్ పెట్టారు 4 రోజుల క్రితమే. ఆర్థిక సంవత్సరం, కొత్త ఆర్థిక సంవత్సరం April 1st మొదలైంది. అప్పుడే బొచ్చు పెట్టుకుని మనం సిద్ధంగా ఉన్నాం అడుక్కు తినటానికి. ఇవాళ ఉంది 4,000 కోట్లు ఇవాళ మంగళవారం విజయ్ గారు, ఇవాళ ఆర్బీఐ కరుణించి ఆ 4,000 కోట్ల రూపాయలు మనకు వస్తే ఆ డబ్బుల్లో నుంచి ఒక 2,000 కోట్లు పెన్షన్లకు ఇవ్వాలి. ఇవాళ ఖజానా 0 అండి, రూపాయి లేదు. జవహర్ రెడ్డి గారు చెప్పింది కూడా ఆర్బీఐ మీద నమ్మకం పెట్టుకుని ఆ డబ్బులు ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదు, మేము ఇస్తామని చెప్తా ఉన్నారు. ఓకే పట్టాభి గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ బీసెట్ బాబ్జీ గారితో మళ్ళీ. బాబ్జీ గారు, మీ ధర్మాన ప్రసాదరావు గారు అప్పుడప్పుడు బహిరంగ సభలో మాట్లాడేటప్పుడు మాత్రం కొన్ని వాస్తవాలు మాట్లాడుతూ ఉంటుంటారు. ఆయన విడిగా ఏం మాట్లాడినా కూడా కొంచెము మరి పెదరికం ఉండొచ్చు, లేదంటే గతంలో ఆయన కొంచెము ఫెయిర్గానే ఉంటారన్న ఫీలింగ్ వల్ల ఏమో. కానీ నిన్న మాట్లాడింది విన్నారా మీరు, ఎక్కడ శ్రీకాకుళము నగర పరిధిలో ఉన్నటువంటి గ్రామీణ మండలంలో తండేవలస పంచాయతీలో జెండివాణిపేటలో ఆయన ఏమన్నారంటే, త్వరలో యుద్ధానికి సిద్ధమవుతున్నాం కానీ ఇప్పటికి కూడా చాలామందికి మన పార్టీ గుర్తు తెలియదు, ప్రచారానికి వెళ్ళి ఏ పార్టీ కోటేస్తామని అడిగితే చంద్రబాబుకి వేస్తామంటున్నారు, సైకిల్ గుర్తు అంటున్నారు, ఏంది ఇది అసలు అని చెప్పి ఆయన పాపం వాపోతా ఉన్నారు. అసలు ఫ్యాన్ గుర్తు కూడా చాలామందికి తెలియదు అన్న చోట మరి ఫ్యాన్ ఎట్లా గెలిచిందో గత ఎన్నికల్లో, ఇప్పుడు మళ్ళీ అదో పెద్ద ప్రశ్న అవుతుందా? చాలా మంచి వాల్యుబుల్ ఇష్యూ అండి. ఇప్పుడు జగన్, ఇప్పుడు రాష్ట్రంలో 2-2 ఓట్లు ఉన్నాయి సార్. ఒక ఓటు జగన్కి అనుకూలం, 2 ఓటు జగన్కి వ్యతిరేకం. ఇప్పుడు ధర్మాన ప్రసాద్ కానీ లేకపోతే బొత్స సత్యనారాయణ కానీ లేకపోతే తమ్మినేని సీతారాం కానీ లేకపోతే ఎవరైనా సరే సీనియర్ నాయకులందరూ గ్రామీణ ప్రాంతంలో వెళ్ళిన వెంటనే నీకు పెన్షన్ వస్తుందా వస్తుంది, అమ్మఒడి వచ్చిందా వస్తుంది, తర్వాత మీకు బీసీ లోన్స్ ఏమైనా వచ్చాయి, ఓటు ఎవరికి వేస్తా ఉంటే సైకిల్ కని చెప్తున్నారు. వాళ్ళకి ఏంటంటే సంక్షేమ పథకాలు ఎన్ని తీసుకుంటున్నారు సరే, రాష్ట్రంలో మార్పు అనివార్యం, మార్పు రావాలని కోరుకుంటున్నారు. లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ అసలు విజయ్ గారు ఏ రంగంలో చూసుకుంటే ఇది బాగుంది అని చెప్పగలరండి? ఒక ఆటో డ్రైవర్ని అడిగితే అసంతృప్తి, రోడ్డు మీద వెండర్ని అడిగితే అసంతృప్తి, ఒక పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళకి అసంతృప్తి, రైతులకు అసంతృప్తి, విద్యార్థులకు అసంతృప్తి, మహిళలకు అసంతృప్తి, పురుషులకు అసంతృప్తి. అసలు ఏ రంగం బాగుందని రాజకీయాల్లో మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి నేను కీలకంగా అన్ని రకాలుగా చూస్తాను కాబట్టి ప్రాజెక్టులు తీసుకుంటే అన్ని పడకేసి ఉన్నాయి, పరిశ్రమలన్నీ మూతపడి ఉన్నాయి, కొత్త పరిశ్రమలు అన్ని ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోతా ఉన్నారు. వలసలు పోయిన వాళ్ళకి గ్రామీణ ప్రాంతంలో ఉన్న వృద్ధులకి సాయం చేసే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ చెప్పేది ఏంటి, సంక్షేమ పథకాలు. మీకు ఇక్కడ ఒక గమ్మత్తు గమనించాలి మీరందరూ, వైఎస్ఆర్సిపి నాయకులతోటి కిందనున్న కేడర్ ఎవరు పనిచేయట్లేదు, ఆ కేడర్ ప్లేస్ లో వాలంటీర్లు ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందో ప్రభుత్వానికి కోపం వచ్చింది. ప్రభుత్వం ఏమనుకుందంటే ఈ కార్యకర్తలు తిప్పే కన్నా వాలంటీర్లు తిప్పితే వాలంటీర్ల జీతం అంతా ప్రభుత్వం ఇచ్చింది, వాలంటీర్ల విధులన్నీ ప్రభుత్వం చూపించింది. కానీ వాళ్ళు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా కార్యకర్తల్లా మారారు ఈ ఎలక్షన్ లో. ఇప్పుడు ఏమైంది, చాలా మంది శాసనసభ్యులు ఊర్లకు కబుర్లు పంపిస్తున్నారు, సుబ్బారావు రాలేదేటి, శంకర్రావు రాలేదేటి అని అడిగితే వాళ్ళు వెళ్ళి ఎందుకు రావాలి చెప్పండి, ఎందుకు చేయాలి చెప్పండి, మీ నుంచి ఏమి లబ్ధి పొందామని చెప్పండి, ప్రభుత్వం మాకేం చేసిందో చెప్పండి అని శాసనసభ్యులు అడిగితే సరే మరి ముఖ్యమంత్రి కాదు నా మొక్క చూసి చేయండి అన్న స్థితికి వచ్చారు ఇది. కాబట్టి ధర్మాన ప్రసాద్ చెబుతున్నటువంటి ప్రతి అంశాన్ని ధర్మాన ప్రసాద్ గారే కదండి ఎవరైనా సరే చెప్పాల్సిందేనండి. ఇప్పుడు ఈరోజు నేనే అడుగుతున్నాను, బొత్స సత్యనారాయణ గారు, శ్రీమతి గారు విశాఖపట్నం పార్లమెంటరీ సభ్యులుగా పోటీ చేస్తున్నారు, ఎస్ సంతోషం స్థానికంగా పోటీ చేస్తున్నారు ఒప్పుకుంటాను, విజయసాయిరెడ్డి గారి సమయంలో కానీ లేకపోతే ప్రభుత్వం చేసిన అరాచకాలకు సమాధానం చెప్పండి. 26,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని తనఖా పెట్టారు ప్రభుత్వ భూమిని, దానికి సమాధానం చెప్పాలి కదా. సర్క్యుటేషన్ కూడా మరి బొత్స సత్యనారాయణ గారు సీనియరే కదా, మరి ఆయన చెప్పాలి కదా దానికి సమాధానం, బాధ్యత ఎవరు వహిస్తారు, బొత్స ఝాన్సీ గారా, బొత్స సత్యనారాయణ, లేకపోతే విజయసాయిరెడ్డి గారా, లేకపోతే ఇప్పుడు సుబ్బారెడ్డి గారా, లేకపోతే పెద్దిరెడ్డి గారా, లేకపోతే ధనుంజయ రెడ్డి గారు, ఎవరు బాధ్యత వహిస్తారు? మీరు ఒకటి ఆలోచించండి, నిన్న 100,000 కోట్ల రూపాయలు మొత్తం ముందు దిగుమతి జరిగింది పట్టుకున్నారు, ఏమైంది ఈరోజు ఆ కేసు, ఎక్కడికి వెళ్ళింది ఈరోజు, ఎవరిని మీరు మభ్య పెడతారు? విశ్వవిద్యాలయంలో రాజకీయాలు చేస్తున్నారు వీసీ, దాన్ని ఎవరు అరికట్టలేకపోతున్నారు ఎందుకు మాట్లాడారు? ముంబై పంపించాము, ఏదో రిపోర్ట్ వస్తుంది అన్నారు,
ఇంకా అసలు అది అడ్రస్సే లేదు. అది ఏముంది, నాలుగు రోజులు అడావిడిలో అంతే కదండి. ముంబై పంపించారా, అమెరికా పంపించారా, బ్రెజిల్ పంపించారా, లేకపోతే బ్రెజిల్ ప్రధానమంత్రితో మాట్లాడారా? నాలుగు రోజులు అడావిడి చేశారు. లక్ష కోట్ల రూపాయలు విలువైనటువంటి వచ్చింది డైటెడ్ అని చెప్పి వచ్చేసి పంపించాము అది అని అన్నారు. ఏమైంది ఈరోజు? ఇలాగా ఉత్తరాంధ్ర బేస్ లో అనేక అవకతవకలు జరిగితే, లక్షల కోట్ల రూపాయలు మీకు భూ కబ్జాలు జరిగితే దీనికి సమాధానం నేను ఒకటే మాట్లాడతానండి. ధర్మాన ప్రసాద్ గారు కానీ, లేకపోతే తమ్మినేని సీతారాం గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, వీళ్ళు వైఎస్ఆర్ పార్టీలో సీనియర్స్. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ముఖ్యమంత్రి ఎందుకు సమాధానం చెప్పరు? ధర్మాన ప్రసాద్ దానిపై తప్పులు చెప్పారు, ఆయన పక్కన కూర్చోబెట్టి. మేమే యాక్ట్ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, ప్రజల అభిప్రాయం తీసుకుంటాం. ఇది చాలా సొంత తప్పు. మీరు ఇచ్చింది అక్టోబర్ 31, 2022 మీరు యాక్ట్ రిలీజ్ చేశారు 2023 అక్టోబర్ 31. ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది భారతదేశంలో ఏ రాష్ట్రంలో పెట్టలేదు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అత్యంత చొరవ తీసుకోవడం ఏంటి? పైపచ్చు పట్టాదారు పాస్ పుస్తకాల మీద ముఖ్యమంత్రి గారు, అక్కడ సర్వే రాళ్ల మీద ముఖ్యమంత్రి గారి ఫోటో ఏంటి? ఇది ఎక్కడ చెప్పారు? ఎవరు చెప్పారు ఈ సంస్కృతి? దీనిపైన ఏమైనా సీనియర్ మంత్రులు ఎవరైనా మాట్లాడగలుగుతారా? శాసనసభ్యులు మాట్లాడతారా? కానీ మీరు అజెండా ఏం చెప్తున్నారు? ఒకటే చెప్తున్నారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకుని ఓటేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పంపకాలు చేశారు, మీకేమి సాచురేషన్ మోడల్ అన్ని చోట్ల ఇచ్చేశారు, అనేక పథకాలను. మనం అడుగుతుంది, ఈ మాకు జయప్రకాష్ నారాయణ గారు మంచి మాట చెప్పారు ఈ కూటమికి భద్రతి ఇచ్చే క్రమంలో, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ గాని ఓడిపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలో పెద్ద పెను మార్పులు వచ్చినట్టే, ప్రజలు సంక్షేమం కన్నా అభివృద్ధి కోరుకుంటున్నట్టు ఆ ఆలోచనలకు వస్తున్నట్టే బాబ్జీ అని చెప్పారు మా రాష్ట్ర కార్యవర్గంలో. వాస్తవం నేను కూడా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతా ఉన్నాను, ప్రజలు ఇన్ని పథకాలు ఇస్తున్నా, నిజంగా ముఖ్యమంత్రి గారు న్యాయమే చేశారని అనుకుంటే, ముఖ్యమంత్రి గారు కానీ శాసనసభ్యులు కానీ నిజంగా పరిపాలన చేశాం అనుకుంటే, అసలు ప్రతిపక్ష పార్టీలకి ఇంత జనం ఎందుకు వస్తారండి? రాకూడదు కదా. ప్రతి ఇంటికి ఏం చేస్తున్నారు? కరపత్రం పట్టుకెళ్ళి నీ పేరేం పేరు బాబ్జీ, నీకు 120,000 రూపాయలు వచ్చాయి ఈ సంవత్సరం అంతా, నువ్వు జాగ్రత్తగా చూసుకొని ముఖ్యమంత్రి కోటేయని కరపత్రం ప్లస్ ఒక కాగితం ఇస్తున్నారు. అదే వాస్తవం అనుకుంటే తెలుగుదేశం పార్టీకో, జనసేన పార్టీకో, లేకపోతే బీజేపీ పార్టీకో, లోక్సత్తా పార్టీ వాళ్ళు ర్యాలీ చేస్తే మాట్లాడితే జనం ఎందుకు ఆదరిస్తారండి? అంటే ప్రజల్లో ఏమొచ్చింది? డబ్బు ఎవడది ఇబ్బడి ముబ్బడిగా ఇస్తున్నారు. ఇలా ఇవ్వటం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో కరెక్ట్ కాదు కదా. గ్రామీణ మద్యం అండి, చావుకబారు మద్యంతో ప్రాణాలు తీస్తున్నారండి. అబ్డానం కేసులు మా కేజీహెచ్ ఒకసారి పరిశీలించండి, కేజీహెచ్ లో ఉన్నవన్నీ కూడా లేవర్ ఫెయిల్యూర్ కేసులే. ఇదంతా కేవలం 5 సంవత్సరాల్లో దుర్మార్గపు మద్యం తాగే కుర్రాళ్ళందరూ గంజాయి మత్తులో ఉన్నారు. ఇంత విపరీతమైనటువంటి గంజాయి సంస్కృతి ఈ రాష్ట్రంలో ఉంటుందని నేను ఎప్పుడు ఊహించలేదు. అలాగే పరిపాలన ఫెయిల్యూర్ కొట్టే అండి. మనకి ఒరిస్సాకి మధ్యనటువంటి సీఎం డిప్యూటీ సీఎం రాజేంద్ర గారు స్టేట్మెంట్ ఇచ్చారు, కొట్టియా మీద ఆయన నేను కలిసి పనిచేశాం. ఈ రోజు కొటియా మన ప్రాంతంలోకి వచ్చి 21 గ్రామాల్లోకి వచ్చి మీటర్ పెట్టుకుంటుంటే పోలీసులు పట్టుకెళ్ళిపోయారు ఆ విద్యుత్ శాఖ సిబ్బందిని. ఒక్క ఎస్పీ మాట్లాడలేదు, చీఫ్ సెక్రటరీ మాట్లాడాల్సింది ఆ ఇష్యూ మీద. అది 21 ఈ రోజు చూడండి మీకు దాదాపుగా ఎప్పుడు ఇది 1979 ఇష్యూ అండి. ఇది ఈ రోజుకి వచ్చి ఇంకా వాళ్ళు వచ్చి మన గ్రామాల్లోకి వచ్చేస్తుంటే ఈ ప్రభుత్వం మాట్లాడలేదు, ఎందుకు ప్రజలు ఓట్లేయాలి? కాబట్టి గ్యారంటీగా 100% ప్రభుత్వం అన్ని చోట్ల అన్ని అంశాల్లో ఫెయిల్ అయింది, ప్రజలు గమనించారు, గ్యారంటీగా మార్పు అనివార్యం అని నేను. ఓకే శ్రీరామ్ గారు, సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోల గురించి కూడా ప్రస్తావన చేశారు. సరే, చాలా కాలంగా మాట్లాడుకున్నాం, వాటన్నిటికి మించి రేపు జూన్ తర్వాత తెరిచేటువంటి స్కూళ్లలో పిల్లలకి ఇచ్చేటువంటి వస్తువుల మీద కూడా ఆల్రెడీ ఇప్పుడు ఫోటో వేసేశారు, ఇచ్చేటువంటి గ్లాసుల మీద కూడా ఆల్రెడీ రాసేసారు, రాయటం అంటే అది గ్లాస్ మన స్టీల్ గ్లాసుల మీద వేస్తాం కదా, పేరేస్తాం కదా, ఏదైతే ఫోన్ కూడా పోదు అది, ఆల్రెడీ అవన్నీ రెడీ చేసి పెట్టేశారంట. ఏదో బొమ్మల కథ అని చెప్పి వాళ్ళ పతాక శీర్షికలో కనపడుతుంది వార్త అది. అదే పాపం వాళ్ళు వాళ్లే వస్తామన్న భ్రమంలో ఉండుంటారు బహుశా. సరే, అయితే ఈసారి అంత ఈజీగా ఉండదు, ఎందుకంటే ఈ పరిపాలన చూశారు కాబట్టి ఈ పరిపాలన మళ్ళీ కావాలని కోరుకుంటారు. ఎక్కడ ఉచితాలు కావాలని కోరుకునే వాళ్ళు మాత్రమే మళ్ళీ ఇలాంటి ప్రభుత్వం కావాలని కోరుకుంటారు, కానీ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనుకునే వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి ప్రభుత్వం కావాలని కోరుకునే అవకాశం ఉండదు, ఎందుకంటే అభివృద్ధి చేయలేదు కాబట్టి. సో అంత మాత్రమే వీళ్ళు ఎవరైతే మా ఓటర్లు అని మాట్లాడారో, ఎమ్మెల్సీ ఎలక్షన్లో అప్పుడు ప్రతిపక్షాలకి పడిన ఓట్లేవి మావి కావని చెప్పారో, వాళ్ళ ఓటర్లు అనుకున్న వాళ్ళని అసలు ఈసారి బూత్ దాకా తీసుకురావడం చాలా పెద్ద ప్రయాస. ఇందాక మన మిత్రులు చెప్పింది, బీసెట్టి బాబ్జీ గారు చెప్పింది చాలా మంచి పాయింట్, ఎందుకంటే వీళ్ళంతా కూడా వాలంటీర్లు మనకి పని చేసి పెడతారు అని అనుకుని ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారు 5 సంవత్సరాల ముందే ఆలోచించి పెట్టి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే ఆ వ్యవస్థను పక్కన పెట్టేసిందో,
ఇప్పుడు వీళ్ళకి కాళ్ళు చేతులు ఆడని పరిస్థితి. ఎందుకంటే పార్టీలో కార్యకర్తకి జగన్మోహన్ రెడ్డి గారికి గ్యాప్ వచ్చేసింది, పార్టీలో కార్యకర్తకి స్థానిక ఎమ్మెల్యేలకి గ్యాప్ వచ్చేసింది, పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలకు కూడా గ్యాప్ వచ్చేసింది. సో అందువల్ల పార్టీ కోసం మనం పనిచేయాలి అనుకునే వాళ్ళు ఎవరు కనిపించరు. ఇప్పుడు ఇంతకు ముందు దాకా అందరూ కూడా ఏదో ఏ పని కావాల్సి వచ్చినా కూడా లోకల్ గా వ్యవస్థలు ఉండేవి, ఇప్పుడు ఆ వ్యవస్థలు లేవు. అది చాలా పెద్ద డిసడ్వాంటేజ్ ఈసారి వైసీపీకి అవుతుంది. అట్ ది సేమ్ టైం ప్రతిపక్షాలకి మూడు పార్టీలు కలిసినాయి. మామూలుగా ఒక పార్టీకి వ్యవస్థ ఉంటుంది, ఇప్పుడు మూడు పార్టీల వ్యవస్థ కలిసి పనిచేస్తుంది. కాబట్టి ఓటర్ని ఎవరైతే ఓటర్ ఉన్నారో ఆ ఓటర్ని బూత్ దాకా తీసుకొచ్చే పని ప్రతిపక్షాలు చేయగలిగినంత సమర్థంగా ఈసారి అధికార పక్షం చేయలేదు. సరే డబ్బులు విషయం అవన్నీ వేరే ఉంటాయి, కానీ ఈ ఎలక్షనీరింగ్ అనేది కేవలం డబ్బులు మాత్రమే కాదు, డబ్బులతో పాటు ఓటర్ని అక్కడ దాకా బూత్ దాకా తీసుకురావాలి. బూత్ దాకా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైతే తీసుకొచ్చారు వాళ్ళు వాళ్ళ ఓటర్ని వాళ్ళ ఓటు వాళ్ళ గుర్తు మీద వేయించేలాగా చేయగలగాలి. ఇదే ఎలక్షనీరింగ్. దీంట్లో ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు మాకు గుర్తే తెలియట్లేదు అని చెప్పి, ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత 5 సంవత్సరాలు ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉండి ఆల్రెడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత కూడా మా గుర్తు అసలు ప్రజల్లోకి వెళ్ళట్లేదు అంటే ఆ పరిస్థితి ఏంటి అర్థం చేసుకోవచ్చు మనం. సో అందువల్ల ఈసారి వాళ్ళ ఓటర్లు అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి ఓటేసే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఇంకా మిగతా ఉన్న వాళ్ళు వీళ్ళే అలవాటు చేసిన గంజాయి మత్తా లేకపోతే ఇంకో మత్తా ఈ మత్తులో ఉండిపోయి వీళ్ళు ఇచ్చే అవన్నీ వాడుకుంటారు తప్ప ఓటర్లని బూత్ దాకా తీసుకొచ్చే పని చేయలేరు వీళ్ళు. కేవలం వాళ్ళు ఇచ్చే ఆ క్వార్టర్ ఇంకోటి ఏదో ఉంటాయి కాబట్టి వాటి వరకు పరిమితం అయ్యి వాళ్ళు ఎక్కడ ఉంటారు. సో ఇన్ని డిసడ్వాంటేజెస్ మధ్య ఈసారి ముఖ్యమంత్రి గారు పాపం ఆయన ఎలక్షనీరింగ్ చేయాలి, చూడాలి మరి ఈసారి ఎలాగుంటుందో. ఏదైనా ఆయన కూడా ప్రజాస్వామ్యంలో ఫైనల్ గా ఎలా ఉంటుందంటే ఆయన చేసిన పని మీదే, ఆ ముఖ్యమంత్రి కానీ ఆ ప్రభుత్వం చేసిన పని మీద కానీ ప్రజలు తీర్పిస్తారు. అందువల్ల ఈ ముఖ్యమంత్రి ముగ్గురు పార్టీలు కలిసినా నలుగు పార్టీలు కలిసినా ఒక పార్టీ ఒక వచ్చిందా శ్రీరామ్ గారు ఇప్పుడు లేదా శ్రీకాకుళంలో ఆ పరిస్థితి ఉంటే నిన్న మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అభ్యర్థిని వెంట పెట్టుకొని ఒక కమ్యూనిటీకి వెళ్తే అక్కడ వాళ్ళందరూ మీటింగ్ పెట్టి చెప్పారు, సార్ మేమందరము రెడ్డీసే బట్ మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, గత ఎన్నికల టైంలో మా అపార్ట్మెంట్లు లేదంటే మా యొక్క ప్రాంతాల్లో ధరలు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉన్నాయో మిమ్మల్ని నమ్మి లొకేషన్ ఓడించి మేము బెకారం అయిపోయామని మొహమ్మీదే చెప్పిన పరిస్థితి నిన్న ఇవాళ పత్రికల్లో కథనాలు కూడా వచ్చేసినాయి, వాటి మీద వీడియోస్ కూడా అలా అలా చాలా కులానికి సంబంధం లేకపోయినా కూడా వాళ్ళు ప్రస్తావించారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుందండి మా ఇళ్లలో మీరు వచ్చి చూడండి కానీ మేము నాశనం అయిపోయాం వైసీపీ కోటేశాని. అదే కాకుండా నిన్న పెద్ద మాఫియా డాన్ అని పేరు తెచ్చుకున్న ఆయన కాకినాడలో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకే ఓటేయమని కూడా చెప్తున్నారు మొహమ్మీద. ఆయన అంటే మొత్తం మామూలు జనరల్ గా అయితే భయపడేవాళ్ళు నిన్నటిదాకా, సరే ఆయన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా భయపెట్టాలని ప్రయత్నం చేశారు. చివరికి ఇప్పుడు ఓటర్లు అలాంటి మాఫియా డాన్ అన్న పేరు తెచ్చుకున్న కాకినాడ నాయకుడికే మొహమ్మీద్ చెప్పేస్తున్నారు మీకు ఓటేయం అని. ఇంకేవాడో ఎవరికి భయపడతారండి, అంటే భయం కూడా దాటేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో, భయాన్ని కూడా దాటేసిన పరిస్థితి వచ్చేసింది. గతంలో మనం చూసాం ప్రతిపక్షాలు భయపడడం చూసాం, ప్రతిపక్షాల నాయకులు భయపడడం చూసాం, సామాన్యులు భయపడడం చూసాం, ఇప్పుడు ఆ భయం స్థాయిని కూడా దాటేశారు. ఇంకా ప్రజలు తెగించేశారు, ఇంకా మళ్ళీ ఈసారి కనుక వీళ్ళు వస్తే కనుక మనకు చాలా ఇబ్బందులు అవుతాయి అని చెప్పి ఇప్పుడు మొహం మీదే చెప్పేస్తున్నారు. మొహం మీదే చెప్తున్న పరిస్థితి వస్తే రేపు అక్కడ బూతులోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో పరిస్థితి చూడండి. ఓన్లీ ఏంటంటే ఇదివరకు అయితే ఏదో గుద్దేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఈవీఎంలు కాబట్టి అలాంటి అవకాశాలు కూడా ఉండవు. సో అందువల్ల ఈసారి ముఖ్యమంత్రి గారు ఏవైతే వ్యవస్థలు నమ్ముకున్నారో ఆ వ్యవస్థలు ఆయన కోసం పనిచేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది, అది సరిగ్గా పనిచేస్తే కనుక మీరేవో సొంత వ్యవస్థలను పెట్టుకుని వాటితో చేద్దాం అనుకుంటే అది జరిగే పని కాదు. ఇది ఆల్రెడీ నిన్న మొన్నటి నుంచి ప్రూవ్ అయిపోయింది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. ఈయన ఏవైతే ప్లాన్లు వేసుకున్నారో ఆ ప్లాన్లన్నీ కూడా ఈయనకే బొమరం కాబోతుంది. ఓకే శ్రీరామ పట్టాభి గారు, 2 రోజుల పాటు అనంతపురం జిల్లాలో పర్యటించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు, అది చాలా విశేషంగా కనపడతా ఉంది. మరి పరిణామాలు ఏమైనా తెలియదు, ప్రతిరోజు ఏదో సందర్భంలో సభలో మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి గారు విమర్శలు చేసేవాళ్ళు, 2 రోజుల పాటు అనంతపురం జిల్లా యాత్రలో మాట కూడా మాట్లాడలేదు, ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల బస్సు దిగారు, అది కూడా నిన్న గోపాలమిత్రులు వెంటబడి వస్తే వాళ్ళ కోసం ఆగినట్టున్నారు, 2-3 చోట్ల ఏదో ప్లాస్టిక్ బిందెలతోటి వచ్చిన వాళ్ళ దగ్గరికి నిలబడి ఏదో మాట్లాడటం, అరే వాటర్ ప్రాబ్లం ఉందా అని చెప్పి ఏదో మాట్లాడేట ప్రయత్నం చేశారు, బట్ 2 రోజుల పాటు ఎందుకు మాట్లాడలేదు ఓ పెద్ద విశేషంగానే కనపడుతుంది పట్టాభి గారు.
సోషల్ మీడియాలో ఒక పెద్ద జోక్ నడుస్తుందండి, ఈయన అభ్యర్థులందరూ పెద్ద పెద్ద కోటీశ్వర్లు, వాళ్ళని పక్కన పెట్టుకుని వీళ్ళు అంతంత మాత్రమే ఆర్థికంగా అంతంత మాత్రమే చెప్తుంటే పెద్ద జోక్ అయిపోయింది. ఇప్పుడు జనం చెప్పులు ఇసురు కొడతా ఉంటే ఏం మాట్లాడతారండి జగన్ రెడ్డి? చెప్పులు ఇసురు ఆడతా ఉన్నాడు వాళ్ళు జగన్ అంటే అంత కోపం. చెప్పులు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చెప్పులు ఇసురు కొడతా ఉన్నారంటే జనంలో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఏం మాట్లాడతాడు, ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతాడు, రాయలసీమకి ఏం చేశాడు? ఇవాళ రాయలసీమలో కరువు తాండవిస్తా ఉంది, కాళీ బిందెలతో జనం ఎదురొస్తా ఉన్నారంటే దానికి కారకుడు జగన్ రెడ్డి కదా 5 సంవత్సరాలుగా. కాబట్టి ఏం మాట్లాడలేక ముఖం చెల్లక మౌనంగా వెళ్ళిపోతా ఉన్నారు. అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నాకు తెలిసి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండదు. ఎవరైనా 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ధైర్యంగా వెళ్ళి ఇదిగో ఈ జిల్లాకి నేను మీకు ఇది చేశా, ఇదిగో ఈ పెట్టుబడులు తీసుకొచ్చా, ఈ ఉద్యోగాలు కల్పించా, ఈ ప్రాజెక్టు పూర్తి చేశా, ఇన్ని గ్రామాలకు నీళ్లు ఇచ్చా, ఇదిగో తాగునీటి సమస్యని తీర్చా అని చెప్పుకోవడానికి ఏదన్నా ఉంటుంది సార్. కానీ అసలు ఒక జిల్లాలో 2 రోజులు పర్యటించి ఏమి మాట్లాడలేకపోయాడంటే ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందండి? ఇవాళ అదే అనంతపురం జిల్లాని చంద్రబాబు నాయుడు గారు ఆ జిల్లా రూపురేఖలు ఏ రకంగా మార్చారండి? ఒక కియా మోటార్స్ పరిశ్రమ ద్వారా 8,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అదే అనంతపురం జిల్లాలో. ఇవాళ ఎన్ని జీవితాలని బాగు చేశారు, ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు అక్కడ, వ్యవసాయాన్ని డ్రిప్ ఇరిగేషన్ కానీ వాటర్ గన్స్ కానీ ఇటువంటివన్నీ కూడా పెట్టి ఒక కరువు జిల్లా అయినటువంటి ఆ ప్రాంతంలో మొత్తం కూడా వ్యవసాయాన్ని ఏ రకంగా రక్షించారు? ఇవాళ ఆ రకంగా మాకు చెప్పుకోవడానికి 100 ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు గారు అనంతపురం వెళ్ళి ఎన్ని రకాలుగా ఎంతమందితో ఎస్, ఎందుకంటే మేము చేశాం కానీ ఇతను నేను చేస్తానని నమ్మించి మోసం చేశాడు కాబట్టి ఇవాళ 5 సంవత్సరాల తర్వాత ఒక మోసగాడిగా మిగిలిపోయాడు కాబట్టి మౌనంగా పల్లెత్తి మాట మాట్లాడటానికి అవకాశం లేక నోరు మూసుకుని తిరుగుతూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. దాన్ని బట్టే రేపు ఫలితాలు ఏ విధంగా ఉంటాయో దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు విజయ్ గారు. రెండవది నేను ఇంకొక విషయం చెప్పి ముగిస్తా విజయ్ గారు. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి పదే పదే మేము చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ వాలంటీర్ వ్యవస్థకి వ్యతిరేకం కాదు, వాలంటీర్లందరికీ వ్యతిరేకం కాదు, మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీరు దయచేసి వాళ్ళ మాటలు నమ్మి పార్టీ కార్యకర్తలుగా మారబాకు, మీ డ్యూటీ మీరు చేయండి, మీ పని మీరు చేయండి, ఇంకా మెరుగైనటువంటి జీతం కానీ మెరుగైనటువంటి సౌకర్యాలు మేము కల్పిస్తాం, ఇవాళ రాజీనామాలు చేయమని బెదిరిస్తా ఉన్నారు సార్. ఇవాళ కృష్ణాజిల్లా ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 10,000 మంది వాలంటీర్లు ఉంటే 6 మాత్రమే రాజీనామా చేశారు, అది కూడా బలవంతాన చేయించారు. వాళ్ళకి 3 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు తెలుసా విజయ్ గారు? 3 నెలలు 15,000 రూపాయలు బాకీ ఇవాళ ప్రతి ఒక్క వాలంటీర్ కి. ఇవాళ మీరు మా మొబైల్ ఫోన్లు అన్ని హ్యాండ్ ఓవర్ చేయమంటే ముందు మా డబ్బులు మాకేంటి సార్, మా డివైస్లు ఇవ్వాలంటే మా 15,000 మాకు ఇవ్వండి అంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం సంతోషంగా లేరు సార్. కాబట్టి వాళ్ళు అదే చెప్తా ఉన్నాం, మీ జీవితాలు బాగుపడాలంటే మీరు నిజాయితీగా సిన్సియర్గా ఉంటే ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం, సిన్సియర్గా ఆనెస్ట్ గా పనిచేసే వాళ్ళని కూడా అదే స్థానంలో అదే ఉద్యోగంలో కొనసాగిస్తాం, అది కూడా చెప్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. పట్టాభి గారు, శ్రీరామ్ గారు, బాబుజీ గారు, సచ్చుల వాళ్ళందుకు ఇది రోజు న్యూస్ కెన్ రేపు న్యూస్ కెన్ వాళ్ళు కలుగుతాం.